Hello friends, welcome back to our channel, 3 Beauties Creations. Iroju manam beetroot kababs ela prepare chesukovalo chusukundam. Manandarki telusu beetroot tinte chala healthy alage blood levels chala perugutayani. Kakapothe direct ga tindani kontamandi ishtapadaru. So manam ila indirect ga healthy food ni ela prepare chesukovalo chusukundam. So late cheyakunda tayari vidhanamloki ellipodam. First manamu beetroot ni ila turumukovali. Aa tarvata స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం బీట్రూట్ తురుము చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తురుమును యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఒకసారి కలుపుకోవాలి మిశ్రమాన్ని. టూ టు త్రీ మినిట్స్ వరకు ఈ మిశ్రమాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది, సో అది పోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే. ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడేంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడేంత మిరియాల పొడి వేసుకుంటున్నాము. కారం బదులుగా ఇది తీసుకున్నాము. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసుకున్నాము. ఒకసారి మళ్ళీ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి కలిసేటట్టుగా. ఆ తర్వాత కొంత బీట్రూట్ మసాలాని తీసుకొని ఈవెన్గా ప్రెస్ చేయాలి. ఇలా చేసుకొని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అంత బీట్రూట్ మసాలాకి చేసుకోవాలి. ఇలా అన్ని కబాబ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కబాబ్స్ ఉన్నాయి కదా, ఇలా ప్యాన్ చుట్టూరా అమర్చుకోవాలి. ఇలా పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కింద భాగం ఫ్రై అయ్యాక వాటిని రివర్స్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బీట్రూట్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్.